దేవుని కుమారులు అనబడడం కంటే ధన్యత ఏముంది? దేవుని పిల్లలుగా మనం ఉంటే దేవునివన్నీ మనవే, దేవుని ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుంటాం. అలాగూ దేవుని ఆశీర్వాదాలు పొందుకోగలిగే దేవుని పిల్లలుగా ఉండాలి అంటే సమాధాన పరుచువారంగా ఉండాలని ఆయన ఆ ధన్యతలో సూచించారు. సమాధాన పరుచువారంటే మనకు మనం సమాధానం కలిగి ఉండడం కాదు, మనం ఎక్కడుంటే అక్కడ సమాధాన కారకులంగా ఉండాలి, సమాధానము కలుగు చేసేవారంగా ఉండాలి. అట్టి స్థితిని గురించి ప్రభు మాట్లాడారు. ఒక రూమ్ ఉన్నదంటే ఆ రూమ్లో వాతావరణం ఉంటుంది. ఆ వాతావరణం నిర్ధారించడానికి ఆ రూమ్లో ఉన్న ఉష్ణోగ్రత, ఆ రూమ్లో ఉన్న వెలుతురు, ఆ రూమ్లో ఉన్న గాలిలో తాజాతనం, ఇవన్నీ పరిగణలోనికి తీసుకొని పడతాయి. అలాగే నీవు ఎక్కడుంటే అక్కడ ఒక వాతావరణం, నీవు ఒక టీంలో ఉంటే ఆ టీము కుటుంబమైనా కావచ్చు, నీవు పనిచేసే స్థలంలో నీతో పనిచేసేవారైనా కావచ్చు, నీవు చదువుకునే చోట్లో నీతో పాటు విద్యార్థులు విద్యార్థినులు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా ఏ టీంలో ఉన్నా ఆ టీంలో ఉన్నప్పుడు ఒక వాతావరణం ఉంటుంది, టీమ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఆ టీమ్ అట్మాస్ఫియర్లో నీవు ఉన్నప్పుడు నీవు ఎలా ఉంటున్నావు అనేది నీవు పరిశీలన చేయాలి. థర్మామీటర్ గురించి మనకు తెలుసు, థర్మామీటరు బయట ఉష్ణోగ్రతకు అది స్పందిస్తుంది. అంటే దానికి బయట ఉష్ణోగ్రత వేడిగా దానికి తగిలితే అందులో ఉన్న పాదరసం వ్యాకోచం చెందుతుంది, బయట ఉష్ణోగ్రత చల్లగా తగిలితే దానిలో ఉన్న పాదరసం సంకోచిస్తుంది. ఇలాగూ బయట ఉన్న వాతావరణం వల్ల అది ప్రభావితం అవుతుంది, బయట ఉన్న వాతావరణం దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఒకవేళ బయట ఉన్న వాతావరణం, నువ్వు బృందంలో ఉన్నప్పుడు ఒక టీంలో ఉన్నప్పుడు ఆ టీము వాతావరణం నిన్ను ప్రభావితం చేసి ఆ టీం వాతావరణం నీవు లోనైపోతున్నావా? అలా అయితే నీవు ఒక థర్మామీటర్లాగా ఉన్నావు. అయితే థర్మోస్టాట్ గురించి కూడా మనకు తెలుసు. థర్మోస్టాట్ అంటే ఇప్పుడు మనం ఒక ఫ్రిడ్జ్ని చూస్తే ఆ ఫ్రిడ్జ్ లోపల గోడల్లో చుట్టూ థర్మోస్టాట్ ఉంటుంది. ఆ థర్మోస్టాట్ చేసే పని ఏమిటంటే చుట్టూ ఎలాంటి వాతావరణం ఉన్నా ఆ ఫ్రిడ్జ్లో ఎంత చల్లదనం ఉండాలో అంత చల్లదనం ఉంచేటట్లుగా చేసేది ఈ థర్మోస్టాట్. ఎక్కువ వేడిగా ఉంటే ఆ ఫ్రిడ్జ్లో ఉండవలసిన చల్లదనాన్ని ఉంచుతుంది, ఎక్కువ చల్లగా అయిపోతుంటే ఫ్రిడ్జ్లో ఏ వాతావరణం ఏ ఎంత వేడిగా ఉండాలో అంత వేడిగానే ఉంచుతుంది. అంటే థర్మోస్టాట్ పరిస్థితులను ప్రభావితం చేస్తుంది, థర్మామీటరు పరిస్థితులకు ప్రభావితం అవుతుంది. ఒక టీంలో నీవు ఉన్నప్పుడు పరిస్థితులకు నీవు ప్రభావితం అవుతున్నావా? పరిస్థితుల మీద నీవు ప్రభావం చూపుతున్నావా? ఒకసారి ఆలోచన చేయి. ఒకవేళ ఎక్కడైనా సమాధానం లేని స్థితి ఉన్న బృందంలో టీంలో నీవు ఉంటే ఆ సమాధానం లేని స్థితిలోనికి నీవు కూడా వెళ్ళిపోతున్నావా? లేక ఆ సమాధానం లేని టీంలో నీవు ఉన్నప్పుడు నిన్ను బట్టి ఆ టీం అంతా సమాధానం పొందుకోగలిగేటట్లుగా సమాధాన పరుచువానిగా నీవు ఉంటున్నావా? దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీవు సమాధానము కలుగు చేసేవానిగా, సమాధానము కలుగు చేసే దానిగా నీవు ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆయన కుమారుడిగా కుమార్తెగా స్వీకరిస్తాడు. ఆపై నీవు పొందుకునే ఆశీర్వాదాలు ఊహకందనివి. అలాంటి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే సమాధానం కలుగు చేసేవారంగా, సమాధాన కారకులంగా, సమాధాన పరిచేవారంగా ఉందాం, దేవుని పిల్లలుగా స్వీకరించబడదాం, ఆశీర్వాదాలు పొందుకుందాం. అలా చేయడానికి దేవుడు నీకు సహాయం చేయనుగాక.